కేదారేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ కథ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవదిగా ప్రసిద్ధి చెందిన కేదారేశ్వర జ్యోతిర్లింగం కేదార్నాథ్ దివ్యక్షేత్రంలో సముద్ర మట్టానికి 11,760 అడుగుల ఎత్తులో హిమాలయ శిఖరంపై వెలసినది. ఇది పర్వత ప్రాంత జ్యోతిర్లింగం. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు 6 మాసాలు మాత్రమే తెరిచి ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. దీపావళి రోజు స్వామికి నేతితో దివ్యజ్యోతి ఆలయంలో వెలిగించి మూసిన దేవాలయం తలుపులు వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు తెరిచే నాటికి 6 మాసాల క్రితం వెలిగించిన జ్యోతి యథాతథంగా వెలుగుతూ దర్శనమిస్తుంది. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వత ప్రాంతాలు కేదారీనాథ్ యాత్రకి 6 నెలల దుర్గమమైనందువల్ల కేదార్నాథ్ యాత్రకి దేవాలయం మూసివేయబడుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు చైత్ర బహుళ చతుర్దశి వరకు క్రింది కొండలో ఉరువి మఠంలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. బదరికాశ్రమమునందు శ్రీహరి అవతారాలైన నరనారాయణులు తపస్సు చేసుకుంటూ శంకరుని ప్రార్థించినందున వారు పూజించే పార్థివలింగములోనికి శంకరుడు పూజా సమయంలో ప్రవేశిస్తాడు. శివుని యందు అనన్య భక్తి కలిగియుండు నరనారాయణులు ధర్ముడనే ధర్మమూర్తికి దాక్షాయిణి అనే భార్య వల్ల కుమారులై జన్మించి ఈ హిమాలయ పర్వత శిఖరాలపై తపస్సు చేయుచున్న ఒకనొక సమయంలో శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని ఆదేశించగా నరనారాయణులు వినమ్రంగా లోకహితం కోరి పరమేశ్వరుణ్ణి ఆ స్థలంలో నిజరూపంతో నివసింపుమని కోరగా అంత శివుడు హిమాలయ శిఖరంపై కేదారమను క్షేత్రంలో జ్యోతిర్లింగ స్వరూపుడై నివసించాడు. అప్పటి నుండి దేవతలు ఋషులు కేదారేశ్వరుణ్ణి ఆరాధిస్తూ అభీష్టములు పొందుతున్నారు. కేదారనాథ్ పరిసర ప్రాంతాల్లో పాండవుల స్మృతి చిహ్నాలు కనిపిస్తాయి. ఆ ప్రదేశంలో ధర్మరాజు అంగుష్టమాత్రంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. అది ఈనాటికి పూజించబడుతోంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం సాధారణ లింగాకారంగా కాకుండా ఒక పట్టక అంటే ప్రిజం ఆకారంలో త్రికోణ రూపంగా పెద్ద రాయిగా ఉన్న దైవాన్ని భక్తులు స్వయంగా తాకి అభిషేకం చేసుకుంటారు. స్వామి అర్చనకు ధారాళంగా బిల్వదళాలు దొరకవు. మంచు వల్ల ఏ మొక్కలు పెరగవు. స్వామి అర్చన నిమిత్తం బిల్వదళాలు రుద్రప్రయాగ నుండి బ్రహ్మ కమలాల్ని భద్రపద మాసంలో బ్రహ్మతీర్థం నుండి తెప్పించి పూజ చేస్తారు. ఇచ్చట అమ్మవారు కేదార గౌరి అంటే పార్వతీదేవి. ఆలయానికి దక్షిణ దిశగా సింహద్వారం ఉన్నది. తూర్పు ద్వారం గుండా లోపల నుండి భక్తులు బయటకు పోవు మార్గము. ఆలయ మండపం లోపల భాగం చిన్నది. ఆలయంలోని సభా మండపంలో నంది, పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం వెనుక పైభాగంలో కనిపించే 3 శిఖరాలు స్వామి త్రిశూలాన్ని గుర్తు చేస్తాయి. ఆలయానికి అష్టదిక్కులందు అష్టతీర్థాలు ఉన్నాయి. అవి రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్నికుండం, బ్రహ్మతీర్థం, హంసకుండం మరియు ఉదకకుండం.